AP39 TV స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. అనంతలో శ్రీకండం సర్కిల్ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో భీమరథ శాంతి పూజ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీబీ త్రిబులెస్ గౌరవ అధ్యక్షులు ఆలూరు లక్ష్మీ నరసింహ శాస్త్రి, ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ, ముఖ్య సలహాదారుడు బి సుదర్శన్ శర్మ, రాజశేఖర్, మనోహర్, జానకి రామయ్య శర్మ, మారుతి నరసింహం, పివి ప్రసాదరావు ఆలయ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలూరు లక్ష్మీ నరసింహ శాస్త్రి మాట్లాడుతూ, 70 సంవత్సరాలు పడినటువంటి సందర్భంగా ఆలూరు లక్ష్మీ నరసింహ శాస్త్రి అన్నట్టు నాకు భీమరథ శాంతి కార్యక్రమం గత 3 రోజులుగా ఎంతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు ఆలయంలో ఈరోజు సంబంధించినటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ పెద్దలు, అదేవిధంగా అనంతపురంలో ఉన్నటువంటి పురోహిత వర్గము, అదేవిధంగా బంధుమిత్రులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరై వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆశీర్వాదం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారాలు అందించినటువంటి ఆలయ కమిటీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ప్రధాన కార్యదర్శి అయినటువంటి కోనూరు సతీశర్మ గారు, అదేవిధంగా కర్నూలు నగర నివాసినటువంటి రాజశేఖర్ గారు, మనోహర్ గారు, అదేవిధంగా కడప జిల్లాలో ఉన్నటువంటి ఏపీబీ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య సంఘ అధ్యక్షుడైనటువంటి సురేష్ గారు, అదేవిధంగా బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య అర్చక పురోహిత సంఘం గౌరవాధ్యక్షులైనటువంటి జానకి రామయ్య గారు, అదేవిధంగా ఇక సంబంధించినటువంటి అనంతపురం జగన్ నగరంలో సంబంధించినటువంటి బ్రాహ్మణ పెద్దలు, మారుతి నరసింహం ఇతర ఇత్యాది వాళ్ళంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా బ్రాహ్మణ బంధుమిత్రులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఛానల్ వారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రజెంట్ చేసినందుకు AP39 TV వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆలూరు లక్ష్మీ నరసింహ శాస్త్రి గారి భీమరథ శాంతిలో భాగంగా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి బ్రాహ్మణ్యమంతా ఈ కైంకర్యానికి ఇక్కడికి వచ్చి వీక్షణ జరిగేటువంటి ఆ హోమాల్లో భాగంగా పంచుకొని మంచి ఆయుస్సు. భీమరథ శాంతి అంటే ఏంటి అంటే ఆయుష్ ప్రధానమైంది. షష్టిపూర్తి 60 సంవత్సరాలు అయితే షష్టిపూర్తి అని, 70 సంవత్సరాలు అయితే భీమరథి అని, 80 సంవత్సరాలు అయితే ఉగ్రరథ శాంతి అని చెప్పి శాంతుల్లో భాగంగా 3 రోజులుగా జరిగేటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు మంగళస్నానాలు. మంగళస్నానం అంటే దేవదేవతలందరినీ కూడా కలశాల్లోకి ఆవాహించినటువంటి నీళ్ళన్నీ కూడా ఆపోవా ఇద గుంసర్వం విశ్వ భూతాన్యాప ప్రాణావా ఆ మంత్రపూరితమైనటువంటి నీళ్లన్నీ వాళ్ళపైన ప్రోక్షణ చేసి సమంత్రపూర్వకంగా ఆ నీళ్లు చేసి చల్లిది వాళ్ళపైన చేసినారు. మంగళస్నానాలు చేసినారంటే సంపూర్ణ ఆయుష్షు, యశస్సు, కీర్తి, ప్రతిష్టలన్నీ కూడా మున్ముందుకు వెళ్తాయి అని చెప్పి ఇందులో ఆంతర్యం చేత మంత్రాక్షతులు అందరూ వాళ్ళపైన పిల్లలైతే నమస్కారం, పెద్దలైతే లక్ష్మీ నరసింహ శాస్త్రి పైన అందరూ పెద్దవాళ్ళంతా ఆశీర్వచనం చేసి మంత్రాక్షతా విప్రకర అగ్రముక్తా పద్ధతి నిత్యం ఇది మస్తకేషు శిలాచి దైవాహ. సామాన్యమైన మానవుడి పైన అక్షతలు వేస్తే మంచి దేవదేవుడు అవుతాడని, సామాన్యమైన రాయి పైన వేస్తే ఒక గొప్ప విగ్రహం అవుతుంది అని చెప్పి సామాన్యమైన స్థలాల్లో వేస్తే ఆ ప్రాంతం అంతా కనత్కనక విడివయ్య కంకణ క్రంకార శబ్దపూర్వక దిగ్దంతి దంత వేదన పాడవ పల్లవ సభామండపంలో ఉంచేసినటువంటి ఆ దేదీప్యమై సకల కార్యకర్త కర్తో నిర్విఘ్నత జరిగి ఈ కార్యక్రమాలలో బ్రాహ్మణ్యం అంతా కూడా ఇక్కడికి రావడం అనిర్వచనీయము, అప్రమేయము, అజేయము. భీమరథ శాంతి అంటే ఒక మనిషికి 70 వసంతంలోకి అడుగుపెట్టినప్పుడు ఆ యొక్క జంటకి చేసేటువంటి మహాశాంతే భీమరథ శాంతి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య గౌరవాధ్యక్షులు, పెద్దలు, మరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇంత పెద్ద మహోన్నతమైన దేవాలయానికి మరి ఒక ప్రధాన వ్యవస్థాపకుడైనటువంటి శ్రీ ఆలూరు వెంకట లక్ష్మీ నరసింహ శాస్త్రి గారి దంపతులకు ఇవాళ అత్యంత వైభవోపేతంగా మరి వేద పండితుల నడుమ గత 3 రోజుల నుంచి మరి మహాశాంతి యజ్ఞాలు హోమాలతో పాటు ఇవాళ మంగళ స్నానాలు చేయించడం జరిగింది. మరి భీమరథ శాంతిని అత్యంత వైభవోపేతంగా బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, మరి ఏదైతే ఈ రాష్ట్ర సమాఖ్య ఉన్నదో
దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు 7-8 జిల్లాల నుంచి కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరి సమక్షంలో మరి ఎంతో వైభవపేతంగా వారి ఇవాళ జన్మదినాన్ని జరుపుకోవటం చాలా ఆ భగవంతుడు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చేటువంటి ఆశీర్వాదంగా భావిస్తూ వారికి వారి కుటుంబానికి అలానే వారి పిల్లలందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు 100 ఏళ్ల పాటు ఉండాలని, వారు ఇంకో 100 ఏళ్ల పాటు ఈ యొక్క దేశ సేవ అలానే బ్రాహ్మణ సేవ అలానే భగవంతుని సేవ చేస్తూ పునీతులవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమాలని రాష్ట్రవ్యాప్తంగా మరి బ్రాహ్మణ బంధువులతో పాటు అన్ని సామాజిక వర్గాలకి కూడా ఈ భగీరథ శాంతిని ఏదైతే వైభవపేతంగా జరుగుతున్న కార్యక్రమాలను చూపిస్తున్న 39 ఛానల్ వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏఎల్ఎన్ శాస్త్రి గారి 70వ సంవత్సరం సందర్భంగా ఆయనకు భీమరతి శాంతి ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి బ్రహ్మాండ నాయకుడైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మనోహర్ రావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ ఆర్గనైజింగ్ సెక్రటరీ. నా పేరు బండాత్మకూరు సుదర్శన శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య రాష్ట్ర గౌరవ సలహాదారుని, ఏపీబీ త్రిబుల్ఎస్ రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు, పెద్దలు ఆలూరి లక్ష్మీనరసింహ శాస్త్రి గారి 70వ జన్మదినోత్సవ సందర్భంగా అనంతపురం నగరంలోని ఆర్ఎఫ్ రోడ్లో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వారికి ఈవేళ భీమరథ శాంతి కార్యక్రమాన్ని కండుల పండుగగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీబీ త్రిబుల్ఎస్ కార్యవర్గ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దలు కోనూరు సతీష్ శర్మ గారితో పాటు గౌరవ సభ్యులు ప్రతినిధులతో పాటు వారి మిత్రులు శ్రేయభిలాషులందరూ కూడా వందలాది మంది విచ్చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఆలూరి లక్ష్మీనరసింహ శాస్త్రి గారు ఎంతో గొప్ప ప్రయత్నం చేసి ఆలయాన్ని నిలబెట్టారు. ఈవేళ వేలాది మంది ఆయన మిత్రులు శ్రేయభిలాషులు బంధువులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలగిస్తున్నారు. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరో 100 వసంతాలు నిర్వహించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. నమస్కారం. ఈరోజు అత్యంత అద్భుతమైన రోజు, ముఖ్యంగా భీమరథ శాంతి జరుపుకుంటున్న మా ఏఎల్ఎన్ శాస్త్రి గారికి దంపతులకు వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా 80 వసంతాలు నిండినప్పుడు సహస్రచంద దర్శనం అనే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా ఆయన జరుపుకొని ఆయన ఆశీస్సులు మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ, అంతేకాకుండా ఆయన గత 30 సంవత్సరాలుగా బ్రాహ్మణ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అందుకని మేమందరూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన ఆశీర్వచనాలు పొందేదానికోసం మేము ఇక్కడికి విచ్చేసాము. ఇక్కడ ఆయన బంధుమిత్రులు మా అందరూ విచ్చేసి ఆ ఈ కార్యక్రమాన్ని తిలకించి ఆయన ఆశీస్సులు పొందుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన 39 ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురంలో వెంకటేశ్వర స్వామి గుడిలో భీమరథ శాంతి ఏఎల్ఎన్ శాస్త్రి గారు జరుపుకుంటున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇంకో విషయం ఏమంటే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య సతీష్ శర్మ గారు రావడం మరీ ఆనందకరంగా ఉంది. అందరికీ చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.